బ్రెయిన్లోని సావో పాల్లోకి చెందిన మోడల్ ఆర్థర్ ఓవర్సో అనే ఓ వ్యక్తి ఏకంగా 9 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే 9 మంది భార్యల్లో ఒకరు ఇప్పుడు విడాకులు కోరుతున్నారు. దీంతో తనకు మరో ఇద్దరు కొత్త భార్యలు కావాలని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా ఓ పోస్టును తన ఇన్స్టాగ్రామ్ లో ఉంచాడు. ఒకే కాలేజీలో చదివే ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయం వాళ్ళిద్దరికీ చాలా లేట్గా తెలిసిందే. వాడు నావాడంటే నావాడంటూ ఇద్దరు గొడవ పడ్డారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని మరీ ఫైట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని ఓ ఆఫీస్లో టాయిలెట్ యూజ్ చేసేందుకు వెళ్లిన ఉద్యోగి కంగుతిన్నాడు. ఎందుకంటే కమ్మూట్లో ఓ పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన అతను గట్టిగా అరుస్తూ బయటికి పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ బాస్టర్ ట్రిపులర్ మరో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. కేవలం నైజాం ఏరియాలో 100 కోట్ల షేర్ సాధించింది ఈ మూవీ. ఈ ఘనత సాధించి తొలి చిత్రంగా నిలిచింది ట్రిపులర్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన ఈ సినిమా నార్త్ సర్కిల్స్లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై గడ్కరీతో చర్చించారు. నిన్న ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్ల్ని కలిశారు. మోదీతో గంటపాటు భేటీ అయ్యారు సీఎం. ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ రౌడీయిజంపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవటమే కాకుండా దౌర్జన్యం చేయటంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేటర్ గౌసుద్దీన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు కేటీఆర్. దీంతో కార్పొరేటర్ గౌసుద్దీన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ఐలాపూర్ తండాలో ఇద్దరు గన్తో హల్చల్ చేశారు. నాటు తుపాకీల్ని చేతిలో పట్టుకుని తండాలో బైక్పై తిరుగుతూ నానా రచ్చా చేశారు. దీంతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులకు అప్పగించారు స్థానికులు. కరోనా విజృంభణతో చైనా అల్లాడుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నా వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు షాంఘైలో ఫుడ్ సప్లై చేస్తున్నారు అధికారులు. ఫుడ్ కోసం ప్రజలు ఎగబడటంతో తోపులాట జరిగింది. క్రొయేషియన్ స్టార్ ఫుట్బాలర్ ఇవాన్ రాకిటిక్ తనదైన స్టైల్లో థ్యాంక్స్ చెప్పాడు. ప్రముఖ స్పానిష్ ఫుట్బాల్ టోర్నీలో భాగంగా బార్సిలోనా సెవిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బార్సిలోనా 1-0 తేడాతో విజయం సాధించింది. అయితే తన జట్టు ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన ఆట తీరు కనబర్చి ప్రత్యర్థి జట్టు అభిమానుల మద్దతు చొరుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం మైదానంలోనే బట్టలు విప్పి ప్రత్యర్థి జట్టు అభిమానులకు ఇచ్చేశాడు.